హాయ్ వెల్కమ్ టు బెల్ పేపర్స్ మీడియా మీకు చెప్పినట్టు స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ తర్వాత ఇవాళ పుష్ప చూస్తాను పుష్ప రివ్యూ అని వచ్చాను సో నవ్వు అంబిత్ మిస్టర్ విఘ్నేష్ హాయ్ హాయ్ అండ్ మిస్టర్ హాయ్ బ్రో యా సో వీళ్ళిద్దరు సీరియస్ గా మాట్లాడుతూ ఉంటే సినిమా అంటే ఎలా ఉంది అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అన్న అదిరిపోయింది మా ఆడ ఎరగదీసాడు పొడిచాడు అని ఫ్యాన్ మాట్లాడకుండా ఒక ఫిలిం లవ్వర్ గా ఒక ఫిలిం నేచురల్ ఆడియన్గా జెన్యూన్ రివ్యూ నేనేదో ఫిలిం క్రిటిక్ లేకపోతే ఫిల్మ్ అప్రిసిషన్ కోర్స్ చేసిన వాళ్ళం కాబట్టి మేము ఏదో మాట్లాడే కాకుండా ఒక కామన్ మ్యాన్ హౌ దే ఆర్ ఫీలింగ్ అబౌట్ పుష్ప తీసుకుందామని మేము ఉగ్రం కూర్చున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ పిలవంగానే థియేటర్ నుంచి డైరెక్ట్గా మా స్టూడియోకి వచ్చారు థ్యాంక్ యూ సో ఫస్ట్ నేను ఆకాశభాయ్ దగ్గరికి వెళ్తాను సో బీయింగ్ అండ్ ఐ మీన్ ఫిలింలో స్ట్రగులర్లుగా ఉన్నారు కదా మీరు ఈ సినిమా చూసినప్పుడు వాట్ యూ ఫీల్ ఎందుకంటే అంటే మనం ముందు మనం మాట్లాడుకున్నప్పుడు అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ చూడలేదని ఒక మాట ఇచ్చారు సో లాస్ట్ టైం చూసిన అతనే కాబట్టి మీ వర్డ్స్లో వాట్ ఈస్ దిస్ పుష్ప ఫస్ట్లీ థ్యాంక్ యూ రామ్ చూసి చూడంగానే ఇలా రివ్యూ ఆపర్చునిటీ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మన మీడియా ఛానల్కి ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ యూ గాజ్ అ లాట్ ఐ విల్ సి నేనేంటంటే యాజ్ అ బడింగ్ యాక్టర్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ పర్ఫార్మెన్స్కి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చవండి అండ్ కథ అన్నది హీరో ఏ సినిమా అయినా చూడండి కథ అన్నది హీరో అది దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఎలాంటి సగటు మనిషి అయినా ఒక సినిమా థియేటర్కి వెళ్ళి చూసి దానికి రివ్యూ ఇవ్వడం తర్వాత నచ్చింది లేదు అన్నది థియేటర్ బయటనే చెప్పడం అరిచేయడం పొడి చేయడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అది ఇట్ ఈస్ అప్ టు దెమ్ కానీ ఏంటి అంటే అలవైకుంఠపురం సినిమా చూసినప్పుడు ఐ వాజ్ సి చాలా మందికి నచ్చి ఉండొచ్చు త్రివిక్రమ్ గారు చాలా గ్రేట్ డైరెక్టర్ బట్ ఆ సమ్హవ్ ఐ వాస్ మూవీ అండ్ హీరోకి ఇచ్చిన ఎలివేషన్ మిగిలిన క్యారెక్టర్స్ కి ఇవ్వలేదు ఏంట అనుకున్న నేపథ్యంలోని మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు అన్న చిన్న సానుభూతి కలిగింది అంటే కథాకథనాలు పాత్ర వచ్చి కన్నా హీరోకి ఎక్కువ అంటే సి ఇప్పుడు మనం చాలా సినిమాలు చూస్తాం హీరోకి ఎలివేషన్ వాళ్ళందరూ తక్కువ చూపు చూడడం ఏదో ఒకటి చేయడం కానీ ఈ సినిమాకి వెళ్తున్నప్పుడు ఐ వెంట్ విత్ కంప్లీట్ జడ్జ్మెంటల్ మోడ్ ఎలా అంటే ఇందులో కూడా ఆనెస్ట్గా చెప్పాలంటే దాకో మేక ప్రో ప్రోమో వీడియో వచ్చినప్పుడు విత్ బోత్ ఫొటోస్ అండ్ వీడియో కొన్ని కొన్ని క్లిప్స్ పెట్టినప్పుడు ఇది కూడా ఇంకో హీరో ఎలివేషన్ మూవీ అనుకుని నేను సర్లే ఒక ఆపర్చునిటీ వచ్చింది మూవీకి అది ఫస్ట్ డే నాడు ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఒక మూవీ ఫస్ట్ డే నాడు నేను థియేటర్లో చూడడం మిగిలినవన్నీ ఎప్పుడో వారం రెండు వారాల నెలల తర్వాత చూడడం జరిగింది కానీ ఈరోజు చూసిన దాంట్లో ఏంటంటే నా జడ్జ్మెంటల్ మోడ్ మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది ఎంత బాగా స్విచ్ ఆఫ్ అయింది అంటే ఫస్ట్ టు లాస్ట్ ఆ కథకి ఇచ్చిన ఎలివేషనే కానీ క్యారెక్టర్స్కి ఇచ్చిన ఎలివేషనే కానీ అంతెందుకు తన రైట్ హ్యాండ్గా వేసిన వ్యక్తి అందులోని కేశవ అనే క్యారెక్టర్ వేసిన వ్యక్తి అసలు ఎప్పుడు కనిపించిన వ్యక్తి అంత బాగా ఇంక్లూడింగ్ బ్యాక్గ్రౌండ్ నెరేషన్ ఇచ్చాడు అంటే ఆ బ్యాక్గ్రౌండ్ నెరేషన్ ఇచ్చి ఆ వాయిస్తోని ఎలివేషన్ ఇచ్చాడు అంటే సుకుమార్ గారి యొక్క వైవిధ్యాన్ని మనం ఎంతో 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 ప్రశంసించాల్సిన అవసరం ఇప్పుడైతే ఉంది రంగస్థలం చూశాక సుకుమార్ గారి పర్స్పెక్టివ్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా సుకుమార్ ఏదో చేస్తాడని నమ్మకం తెల్లలేదా మీరు సినిమాకి నేను సుకుమార్ గారిని ఇందులో మైండ్లో పెట్టుకుని వెళ్ళాలి ఆనెస్ట్ గా చెప్తాను ఐ వుడ్ లవ్ టు బి ఆనెస్ట్ సుకుమార్ గారిని మైండ్లో పెట్టుకుని అస్సలైతే వెళ్ళాలి నేను అల్లు అర్జున్ ఎలా చేస్తారా నటుడుగా అని ఎక్స్పెక్టేషన్తో వెళ్ళా ఇట్ వెంట్ బియాండ్ ఎక్స్పెక్టేషన్ అది మాత్రం నేను కరాకండిగా చెప్పగలను ఆ పాత్ర దానికి తగ్గ న్యాయం చేశారా ఇందులోని అల్లు అర్జున్ వైవిధ్యాన్ని ఇది వరకు ఎన్నడి ఎన్నడూ చూడని ఒక కొత్త అల్లు అర్జున్ అల్లు అర్జున్ని ని చూస్తామని తప్పకుండా రాసిస్తాను ఎందుకంటే అసలు నేను సినిమాలకి నేనే ఒక క్రిటిక్లా ఫీల్ అయిపోతూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు ఎన్నో నెలలు సంవత్సరాలు కష్టపడి ఒక సినిమా తీస్తే నేను మూడు గంటలకు చూసేసి నేను రివ్యూస్ రాసేస్తాను అంటే ఇది బాగాలేదు అది పోలేదు ఇది ఎక్కాడు అది పీకాడు మాట్లాడేస్తా కాకపోతే ఆ క్యారెక్టర్లోని నిమగ్నం అయిపోయి ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధం చేసి సాక్షాత్గా అంటే అఫ్కోర్స్ ఇప్పుడు మనం థియేటర్లో లేము కాబట్టి చుట్టుపక్కల తోటి వీక్షకులందరూ ఎలా రియాక్ట్ అయ్యారన్నది నేను మీకు కళ్ళారా చూపించలేను బట్ మనసు నుంచి చెప్పేది ఏంటంటే అందరికందరం ప్రతీ డైలాగ్కి ప్రతీ సన్నివేశానికి ప్రతి ఒక్క జోకుకి అందరూ మూకమ్మడిగా ఒకేసారి నవ్వారంటే ఎంత కనెక్ట్ అయి ఉంటే గనక ఆడియన్స్ అందరూ అంత ఎంగేజ్ అయ్యి చూసుండరు అని ఖచ్చితంగా మనం చెప్పచ్చు అయితే ఇప్పుడు మీరు రివ్యూస్ అన్నారు కాబట్టి రివ్యూయర్ల మీద విపరీతంగా కోపంగా రాగానే బూతులు విపరీతంగా తిట్టేస్తున్నాడు విఘ్నేశు సో ఏమైంది బ్రో అంటే ఎందుకు రివ్యూర్లు ఈ సినిమాకి ఎందుకు వాళ్ళకి ఎక్కలేదు ఇందులో పాజిటివ్ పాయింట్స్ అంటే మనం ఫిల్మ్ అప్రిషియేషన్కి వెళ్దాము ఫస్ట్ అసలు ఆయన అడిగినట్టు మిమ్మల్ని అడుగుతా ఏమనుకోని సినిమాకి వెళ్ళారు వెళ్ళాక ఏమనిపించింది వచ్చాక ఏమనిపించింది నేను ఒక క్వశ్చన్ అడుగుతా నేను స్టార్ట్ చేసే ముందు అసలు క్రిటిక్స్ అంటే ఎవరు మీ మీ ఒపీనియన్ అందరికీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి మీ ఇద్దరు దాంట్లో నాకు చెప్పండి దెన్ ఐ కంటిన్యూ క్రిటిక్స్ అంటే నీలాగా నా లాగా కామన్ మ్యాన్ మీన్ గా ఐ ఒపీనియన్ అంటే ఏంటంటే వాళ్ళకి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇప్పుడు ఒక ఫుడ్ కి క్రిటిక్ ఉంటారు సబ్జెక్ట్ బాగా తెలిసిన వాడు అంటే ఈ కెన్ సే ఇన్ ఇన్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ అప్రిషియేషన్ ఒక కోర్స్ ఉంటుంది ఆర్ స్క్రీన్ ప్లే వాట్ ఎవర్ ఇట్ యు నో ది క్రాఫ్ట్ దెన్ యూ కెన్ జడ్జ్ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు సంగీతం వస్తే ఒకడు పాడినప్పుడు వాడు శృతిలో పాడుతున్నాడా లేదా అనేది ఎలా నీకు జడ్జిమెంట్ ఉంటుందో ఫిలిం మేకింగ్ మీద నీకు ఒక ఐడియా ఉండాలి బేసిక్గా సో మీరు చెప్పింది సింపుల్ ఎట్లా అంటే టీచర్ అండ్ స్టూడెంట్ ఇఫ్ ఎ మూవీ ఫెయిల్ ఎట్ ఇన్ ద సేమ్ వే స్టూడెంట్ ఫెయిల్ టీచర్ చెప్తాడు పాసా ఫెయిలా ఆ ఇదా అదా కానీ ఐ హ్యావ్ నో ఐడియా హౌ బ్యాడ్ యూ పీపుల్ ఫెయిల్ యాజ్ క్రిటిక్స్ క్రిటిక్స్గా ఎంత ఘోరంగా ఫెయిల్ అయ్యారు అంటే ఇప్పుడు ఒక దొంగకి పోలీసు ఉంటాడు చెప్పనీకి ఇప్పుడు సినిమాకి క్రిటిక్ అందరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక న్యూట్రల్గా చెప్పాలి బికాస్ యువర్ ఒపీనియన్ మ్యాటర్స్ టు ఎవ్రీబడీ అందరి మ్యాటర్ ఒపీనియన్ అవుతుంది కాబట్టి కొంతమంది ఉంటారు అంటే మోస్ట్లీ మీరు పెట్టిన డబ్బులు న్యాయం జరిగిందా లేదా న్యాయం జరిగిందా లేదా అది కూడా న్యూట్రల్గా ఇప్పుడు ఒకరికి న్యాయం జరగచ్చు ఒకరికి న్యాయం జరగపోవచ్చు ఇట్ ఇట్ డిపెండ్స్ ఆన్ మనుషులకి మనుషులు ఇప్పుడు రివ్యూలు ఎందుకు చూస్తామంటే అందరి పాయింట్ ఒక బ్రాడ్గా చూసి చెప్తాడా లేదా అని కానీ వాళ్ళు డిఫరెంట్గా ఇప్పుడు ఎంత వరసగా రాశారంటే వాళ్ళు సినిమా చూసారా లేదంటే లేదా టుడే నాకు ఈరోజు ఒకటే అనిపించింది ఇప్పుడు ప్రతిదానికి ఒకళ్ళు తప్పు చేస్తే ఇంకోళ్ళు ఓకే నువ్వు తప్పు చేశా అని చెప్పచ్చు ఇది చేశారా అది చేశారని బట్ వాట్ అబౌట్ క్రిటిక్స్ సినిమాలకి క్రిటిక్లు ఉన్నారు దొంగలకి పోలీసు ఉన్నారు పేషెంట్కి డాక్టర్స్ ఉన్నారు మరి క్రిటిక్స్కి ఎవరు ఉన్నారు అంతే కదా జనరల్ లాజిక్ సో ఐ నోటెడ్ ఫ్యూ పాయింట్స్ ఒకళ్ళు రివ్యూలో స్లాగి నరేషన్ అన్నారు కంప్లీట్ స్లాగ్ ఉంది అసలు ఇంత లాగ్ ఉంది స్లాగి నత్త నడక అంటే నత్తనడక అంటే నువ్వు ఏదో మైండ్లో పెట్టుకుని వెళ్ళిపోయి నువ్వు సినిమా చూసేసి నాకు నచ్చలేదు ఇదే మన ఓటీటీ ఫ్లాప్స్లో నువ్వు నచ్చపోతే ఇట్లా చూడు ఏం జరుగుతుందో అసలు అంటే వాళ్ళ ఉద్దేశంలో డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టర్స్ ఎక్కలేదు కాబట్టి నత్తనాడు అంటే వాళ్ళు ఇట్లా ఫిక్స్ అయిపోయారంటే సెకండ్ హాఫ్లో ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది ఓ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది ఓ మూడు ఫైట్లు ఉంటాయి అవసరం లేకపోయినా కామెడీ రావాలి ఫిల్లర్స్ ఉండాలి సో ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటారు కానీ నాకైతే పర్సనల్ ఈ మూవీ ఒక క్లీన్ ఒక చోట స్టార్ట్ అయ్యి ఒక డాన్ అనేవాడు ఒకటే నైట్ హీరో అయినంత మాత్రాన్ని ఎదగడు దేర్ ఈజ్ ఎ లేయర్స్ ఒక క్యారెక్టరేషన్ ఉంది ఆ పాత్ర యొక్క ఔచిత్యం ఉంది ఆ పాత్ర చేసే ప్రతి జెషర్ దగ్గర నుంచి మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు నేను నా బాస్ దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా ఒబిడియంట్గా బిహేవ్ చేస్తా నేను నా సబార్డ్స్ దగ్గర ఉన్నప్పుడు బాస్ లాగానే కాలు మీద కాలు పెట్టుకొని కూర్చుంటా కానీ నా ఫ్యామిలీలో ఆర్ నా ఫ్రెండ్తో వాటితో ఒక కొద్దిగా వే కొద్దిగా బూతులు మాట్లాడతా కొద్దిగా హాయి హల్లలు కొడతా ఆ ఆ ర్యాప్ ఉంటుంది ఒక పర్సన్ ఎప్పుడు అట్లనే ఉండడు అట్లానే ప్ర ఈ హీరో కూడా నేను నీకు సబార్డినేట్ కాదు అని చెప్పడానికి ఒక యాటిట్యూడ్ చూపిస్తాడు అది ఆరగేన్స్ కాదు హీరోయిన్ అంత మాత్రాన ఇది చేసేస్తాడా అని వీళ్ళు వీళ్ళు రాజేస్తున్నారు పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఒక ఒక మూవీ ఏ జాన్రా అని చూస్తాడు ఓకేనా ఇప్పుడు భాష ఉంటుంది కేజీఎఫ్ ఒకలాగా ఉంటుంది సో అవి వాళ్ళ టైం లైన్లో వాళ్ళు చేసిన మూవీస్లో ఆ డాన్ని ఒక అంటే ఒక క్యారెక్టర్ ఎలివేషన్ డిఫరెంట్గా ఉంటుంది ఈ మూవీలో కూడా నాకు అట్లానే కావాలి నేను అట్లయితేనే సినిమా హిట్టు అని చెప్పి అది ఏ నరేషన్ ఎట్లా వెళ్తుందో అవసరం లేదు జనాలు అంటే క్రిటిక్ గాడికి అంటారు కదా అతి కరెక్ట్ చెప్పాలంటే ప్రతి క్రిటిక్ లైక్ క్రిటిక్కి అతి కావాలి అంటే అతి ఉంటేనే సినిమా లేదంటే ఫట్ మా మా బాబు నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్లో ముసళ్ళు వచ్చిన ఫైట్ చేసి హడావిడి హడావిడి చేసి వెనక సన్నాయి మేళానికి సాగు డబ్బులకు సంబంధం లేని దొగుతుంటే వీడు ఓ నెగరేసి హడావిడి చేస్తాడు కానీ ఒక జెన్యున్ ప్యూర్ స్టోరీ క్యారెక్టరేషన్ అన్నప్పుడు నాకు అర్థం కాదన్న ఇప్పుడు స్లో నరేషన్ అంటే ఆయన ఏం మైండ్లో పెట్టుకుని స్లో నరేషన్ అంటాడు నాకు అర్థమే కాదు అంటే పొద్దున పొద్దునే ఆయన రామ్ కామెడీ చూసిండా లేదంటే క్రిటిక్స్ అనేవాడు సీరియల్ అయిపోగానే సినిమా చూసేసి రివ్యూలు రాయద్దు క్లీన్ మైండ్తో పోవాలా సినిమా ఎట్లుంది అట్లా రాయాలి ప్రముఖ పత్రిక రివ్యూలో ఏదైతే టూ పాయింట్ ఫైవ్ ఏదైతే చూశానో ఐమ్ అటర్లీ డిసప్పాయింటెడ్ హీరోకి తప్పితే వేరే వాళ్ళకి ఎలివేషన్ లేదని రాసేసారు ఐ టోటలీ టోటలీ నెగెటెడ్ నేను దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాను ఎందుకు అంటే కోర్స్ మీరు రాసారు నేను గౌరవిస్తాను మీకంటూ మీ ఒపీనియన్ ఉంది నేను తప్పకుండా గౌరవిస్తా కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరూ అందరూ ఏమనుకుంటున్నారో అందరిది కూడా విన్ ఒకసారి ఇప్పుడు ఒక అంటే ఈ ఈ కథలో సుకుమార్ పర్స్పెక్టివ్లో చూస్తే కథానాయకుడికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మిగతా క్యారెక్టర్లకు అంత ఇంపార్టెంట్ ఉంది కానీ రివ్యూలో హీరోని ఒక్కటే ఎందుకంటే హీరో ఫ్యాన్స్ కొడతారని లేదా ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదని కావాలని నెగిటివ్ పబ్లిసిటీ చేశారేమో అని అనిపించింది నాకు నాకు ఖచ్చితంగా అదే అనిపించింది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఇచ్చేసి మిగిలిన వాళ్ళని ఆటలో అరటి పండు అన్నట్టుగా తీసేసిన సినిమాలు ఇప్పటికీ పోకొలలు ఉన్నాయి అలాంటి నేపథ్యంలోని ప్రతి చిన్న డీటెయిల్డ్ అంటే ఏది ఒక సీన్ ఉంటుంది ఇద్దరు కామన్ వ్యక్తులు ఆ ఐటమ్ సాంగ్ అయ్యాక దే విల్ యూరినేట్ అండ్ హ్యావ్ అ కన్వర్జేషన్ జస్ట్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ స్పాయిలర్ బట్ ఐమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఇన్సైట్ అక్కడ కూడా మీరు చెప్పిన పాయింట్ అది రైట్ అది ఎంత బాగా మీరు అబ్జర్వ్ చేశారన్నది కూడా సి దిస్ ఈస్ ది కీన్ అబ్జర్వేషన్ అండ్ వీ విల్ యాడ్ మోర్ అండ్ మోర్ వ్యాలిడ్ పాయింట్స్ టు సపోర్ట్ ఎనీథింగ్ నా జీవితంలోనే నేను ఏదైనా మూవీ గురించి యాడ్వకేట్ చేయాలనిపించింది అంటే పుష్ప అనే చెప్తాను ఎందుకంటే అల్లు అర్జున్ మీద ఉన్న రెస్పెక్ట్ నాకు ఎంత పెరిగింది అంటే అఫ్ కోర్స్ హీఈ్ అ వండర్ఫుల్ యాక్టర్ వండర్ఫుల్ డాన్సర్ అవుట్ అండ్ అవుట్ హీజ్ అ ప్యాకేజ్ ఈజ్ అ సూపర్ ప్యాకేజ్ కాకపోతే ఇంతవరకు తీసిన సినిమాలన్నీ ఆ ప్యాకేజ్ని కథలో పెట్టారు ఆయన ఆ ప్యాకేజ్ కోసం కదల అదే కదా సో ఎక్కడ ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఎక్కడ వేలటికి వెలికేయడానికి రాలేదు ఏలడానికి వచ్చానన్న డైలాగ్ ఎక్కడో తగులుతుంది క్రిటిక్స్ ఈ హీరోకి ఇట్లానే కావాలి సినిమా కూడా అట్లానే మేడ్ అవుతుంది అప్పుడు రివ్యూలు ఇష్టం వచ్చినట్టు ఇయొచ్చు ఈసారి అట్లా లేదు అల్లు అర్జున్ నేను నాట్ జస్ట్ బికాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్ హీ కెన్ డాన్స్ దీంట్లో డాన్స్ తక్కువ తక్కువనే ఉన్నది టు బి తక్కువనే ఉంది ఫ్లోర్ మూమెంట్ స్టెప్లు హడావిడి హంగామా లేవు అంత నార్మల్గా ఉంది అంత సింపుల్గా ఉంది సో స్టోరీ బేస్డ్ దానికి తగ్గట్టు ప్రతి ఒళ్ళు యాక్ట్ చేసి అంత చేస్తే దీంట్లో అతి లేదు మస్తు కోపం మండేది ఏంటంటే స్ట్రాంగ్ విలన్స్ లేరంట హ్యూమర్స్ పార్ట్ ఏంటంటే స్ట్రాంగ్ విలన్ లేరు స్ట్రాంగ్ విలన్ లేకపోవడం అంటే హౌ డు యూ స్ట్రాంగ్ అంటే గట్టిగా ఉంటే స్ట్రాంగ్ వీక్ ఉంటే అదే వాడు నలభై మందిని పెట్టుకొని పద పద కొట్టుకుంటూ పోతే సునీల్ది లేదు అది లేదు ఇది అంటే ఆయన నేచర్ అట్లా ఆ విలనిజం ఆయనకి ఒక టైప్ లో ఉంటుంది ఇప్పుడు మిస్టర్ కొండారెడ్డి ఉన్నాడు ఆయనకు సపరేట్గా ఉంటుంది ఆయన విలనిజం అంటే సొంత దాంట్లోనే ఆయన ఆయన కూడా పోతాడని బ్రదర్ క్యారెక్టర్ అజయ్ సైకలాజికల్ డ్రామా టార్చర్ ఉంటుంది రాంగ్ ఉండాలి అంటే నువ్వు ఏదో స్ట్రాంగ్ గా పెట్టుకుని ఇప్పుడు ఒక సోషియోపాతి ఈ సినిమాలో ఉంటే స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పి లేరు నాకు స్ట్రాంగ్ గా లేరు అంటే నాకు అర్థం కాదు ఇంకా కామెడీ ఏంటంటే ఒక క్రిటిక్ బీయింగ్ ఎ క్రిటిక్ హీ సెడ్ ఫస్ట్ సినిమానే రాడ్ సెకండ్ ఇది ఇంకో పెద్ద రాడ్ ఫస్ట్ రెండు ఇంచులు దింపారు ఇప్పుడు నాలుగు ఇంచులు దింపుతారు అంటే నాకు అర్థం కాదు అంటే సినిమాని ఒక్క సినిమాలో మొత్తం గుసా ఇచ్చేస్తారా అంటే వాడి ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్స్ బయోపిక్లో కూడా విలన్లు వచ్చేసి అంతే అంటే అంత డ్రామాటిక్ కావాలంటే ఇట్లాంటోడే ఇట్లాంటి వాడే ఎంబీబీఎస్ రెండేళ్లలో కంప్లీట్ చేయడం ఇంజనీరింగ్ సిక్స్ ఒక్క సెమిస్టర్లోనే కంప్లీట్ చేయడం అట్లాంటోడే సార్ ఇట్లాంటి రివ్యూలు రాస్తాడు అంటే నీకు మొత్తం సినిమా ఒకటే దాంట్లో కావాలంటే సినిమా ఆరు గంటలు పెడదాం చూస్తాడా జనరల్ అన్న చూస్తాడా నేను బ్రేక్ కూడా ఎందుకు మళ్ళా పోతుంది సినిమా ఇంట్రెస్టింగ్ పోతుంది సినిమా ఏం చేశాడు రా కంపోజిషన్ బ్యాక్గ్రౌండ్ లేపాడు రా హీరోని అంటే ఆకర్షణ ఏమన్నా తెలుసా కంపుగా పొజిషన్ ఇచ్చాడు భయ పిచ్చి పిచ్చి ట్రాక్లు అన్నిటికీ అది కంపోజిషన్ కాదన్నాడు పెళ్లిలో డప్పులు కొట్టరు సావులో మంగళ వాద్యాలు మోహించరు ఏది ఎక్కడ కొట్టాలి నా అక్కడనే కొట్టాలి ఈ సినిమాకి వేరే సినిమాకి కంపేర్ చేస్తే అట్లయితే నువ్వు చెప్పిన సినిమా కంటే కూడా బెటర్ ఉన్నాయి నేను దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రతిదానికి ఒక క్వాలిఫికేషన్ కావాలి డెంటల్ డాక్టర్ ఇప్పుడు హార్ట్ చేసేవాడు డెంటల్ చేస్తాడా చేయడు కదా ఇప్పుడు ఈ క్రిటిక్స్ కూడా ఏం క్వాలిఫికేషన్ ఉందని మనం వాళ్ళని ఎందుకు చూస్తామంటే దే హ్యావ్ సంథింగ్ వేర్ వీ కాంట్ సి అది లేకోకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతాడు రెండోది దీన్ని ఓవర్కమ్ చేయాలంటే కూడా సింపుల్ ఆడంటాడు అంటాడు కదా ప్రోస్ అండ్ కాన్స్ అని ప్రోస్ అందరు వదిలేస్తారు కాన్స్ పట్టుకుని కూర్చుంటారు కదా దీని బదులు ఇతను ఏం చేస్తే బెటర్ ఉండేది అని సినిమాని రాసి దానికి లైక్ డిస్లైక్ అని పెట్టమని కామెంట్స్ మాత్రం పెట్టమాక అని చెప్పండి ఎందుకంటే ఆయన పచ్చి బూతులు తిడతారు కామెంట్స్ పెడితే ఆడని వాడే సూసైడ్ చేసుకోవాలి ఎందుకు పని చేసి లైక్ డిస్లైక్ పెట్టమను సినిమా ఇట్లయితే బాగుంటుంది ఇది నా ఒపీనియన్ నేను ఇట్లా మెరుగు చేయగలను ఐ కెన్ బి బెటర్ దెన్ మిస్టర్ సుకుమార్ అనుకుంటే జయమనండి ఎంత నాకు ఎంత మండేదంటే ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ నాట్ వేస్టెడ్ ఏదైనా క్రిటిక్ వచ్చి చెప్పమనండి ఈ క్యారెక్టర్ వేస్ట్ అయింది దీంట్లో ఒక ఎక్స్ట్రా డైలాగ్ ఉందంటే ఈ రివ్యూనే వేస్ట్ అని నేను ఒక్కట రాజమౌళి అండ్ కొరటాల శివ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చినప్పుడు సుకుమార్ లేరు అంత పెద్ద డైరెక్టర్లు అంటే ఒకళ్ళేమో స్థాయిని పెంచిన డైరెక్టర్లు ఇంకొకళ్ళేమో పెద్ద పెద్ద హీరోలని చాలా ఊపించి అద్భుతమైన నేరేషన్ ఇగల డైరెక్టర్లు సుక్కు వర్క్ను భయంకరంగా ఇష్టపడతారు అంటే నాకు త్రివిక్రమ్ గారి స్పీచ్ ఒకటి గుర్తొస్తుంది ఆడియన్స్ స్థాయిని పెంచిన కవి అని సీతారామ సీతారామశాస్త్రి గారి మా టీవీ అవార్డ్స్లో మాట్లాడతారు ఆ స్పీచ్ అందరికీ చాలా ఫేమస్ విపరీతంగా చెప్తారు అట్లా ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఒక చిన్న చిన్న జెషరు ఒక చిన్న చిన్న డైలాగు కూడా ఇది జనాలు చూస్తారు అని చూపించే విధానం ఉంది కదా ద బెస్ట్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ సీక్రెట్ వెలిగించుకుంటూ వచ్చి సునీల్ కూడా ఎలిగించవచ్చు కానీ ఈ క్యారెక్టర్ దిగకోకుండా ఓకేనా దగ్గర వరకు తీసుకొస్తాడు తీసుకొచ్చి సునీల్ దగ్గరికి ఇంత దూరం నేను వచ్చా నువ్వు రావా ఫస్ట్ థింగ్ ఇంకోటి ఒక దొంగోడు పోలీసుడు మోహన్ చూడంగానే చెప్తా అంటారు ఓకేనా ఎట్ ద సేమ్ టైం ఇంత టూ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ వుడ్ నేను ఈయన చేతిలో పెడుతున్నానంటే ఈయన ఎట్లాంటి మంచు అని వెయిట్ చేస్తాడు అంటే మ్యాచ్ స్టిక్ కాలిపోయే వరకు చూస్తాడు చేతులు కార్చుకునే వారు కూడా ఇతను రెడీ అని తెలుసుకోవడానికి అంటే ఇన్ డెప్త్ అంత ఆలోచించి అంత మైన్యూట్ డీటెయిల్స్ బీన్ సమ్ షూస్ బిఫోర్ యూ రైట్ సంథింగ్ స్లగిష్ అండ్ రబ్బిష్ లైక్ దిస్ సి మీ రివ్యూ ఇస్ స్లగిష్ యోర్ మీనింగ్లెస్ రివ్యూ ఇస్ వెరీ వెరీ స్లగిష్ అండ్ రబిష్ సో డూ స్టాప్

వీడికి తెలియదు ఎప్పుడు తీసేస్తారో ఎవరికి ఎప్పుడు నొప్పి వస్తుందో తెలీదు ఎవరు ఎప్పుడు కొత్త సినిమా ఇస్తారో కూడా సీదా తెలియదు ఈరోజు నేను వెళ్ళాల్సింది ఈ రివ్యూ చదివి ఈ రోజు వద్దులేరా ఈ రివ్యూ ఎట్లా ఉంది మూడు రోజులు సినిమా పోతుంది దీనివల్ల రావాల్సిన డబ్బులు రావు ఇంకోటి ఎవడైతే మూవీ కలర్ఫుల్గా లేదంటే వాని జీవితంలో కలర్ఫుల్ లేనట్టే నేను ఒక్కడే నవ్వానంటే పిచ్చోడ్ అనుకుంటారు ఇద్దరు నవ్వితే పిచ్చోళ్ళు అనుకుంటారు ముగ్గురు నవ్వితే ఒక గ్రూప్ గ్రూప్ పిచ్చోళ్ళు థియేటర్ మొత్తం నవ్వింది అంటే మొత్తం అందరూ పిచ్చివాళ్ళ థియేటర్ మొత్తం ఎమోషనల్ ఫీల్ అంటే మొత్తం సో ఇప్పుడు మనకి ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా తీసారంటే ఇట్ ఈస్ నో లెస్ ప్రాపర్ ఆర్ట్ వర్క్ దట్ ఎవ్రీ బీ గట్ ఎంగేజ్డ్ డైరేషన్ అన్నాడు కదా ఇప్పుడు మన స్క్రీన్ ఫ్లై ఫార్మాట్ లో చిన్నపిల్లలు పేకాట ఆడతారు కదా మనం ఇట్లా ట్రాంగిల్ ట్రాంగిల్ లాగా పెట్టి పేకమెల్గా కడతాం కదా అలా ఒక పేకను తీసేస్తే కూలిపోద్ది అలా తీసి కూలిపోతే యూఆర్ ఆన్ పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఇలా పీకాము అంటే ఫిల్లర్ సీన్స్ ఏదో జనాలు ఎంటర్టైన్ చేయాలి కాబట్టి అవసరం లేని ఒక కమెడియన్ రావడము లేకపోతే ఒక పాట రావడము లేకపోతే ఇంట్లో సెంటిమెంట్ ఉండాలి జనాలు వస్తారు కాబట్టి అవసరం లేకపోతే ఒక సెంటిమెంట్ డ్రామా యాడ్ చేయడము నాకు ఒక్క సీన్ కాదు బాయ్ కెన్ యూ అన్నట్టు ఫ్రేమ్ వేస్ట్ కనిపించలేదు ఫస్ట్ పాయింట్ అంటే నాకు అర్థం కాదు ఇప్పుడు రాత్రిపూట సినిమా ఇప్పుడు హారర్ సినిమా రాత్రిపూట తీస్తారు ఆడ పొద్దున పూటది కనిపించాల అంతే వీడు ఏ సినిమా ఎట్లా తయారవుతుంది కూడా ఈడే చెప్తాడు ఆ కలర్ఫుల్ ఉండాలి చీకట్లో ఉండాలి పొద్దున్న ఉండాలి అంటే పూట వీడికి కలర్ఫుల్గా కనిపించాలంటే చీకట్ సర్కల్ సర్కల్ తీసుకోవాలి వీడి కోసం అంటే సినిమాలో ఎసెన్స్ లేదంటే అంటే ఇప్పుడు ఫారెస్ట్లు ఉన్నాయంటే ఆ ఫ్రేగ్రెన్స్ రావాలంటే వీడు ఈ పర్ఫ్యూమ్ తెచ్చుకుని అన్న పర్ఫ్యూమ్ తెచ్చుకుని కొట్టుకోమను ఫ్రేగ్రెన్స్ కావాలి రాత్రిపూట నా కలర్ కనిపించాలి డాన్స్ చేస్తుంటే నా ముందు కనిపించాలి ఫుడ్ క్రిటిక్ అయితే బెటర్ అని నాకు నిజంగా అనిపించింది ఆ సినిమా చూడలేదు వీళ్ళ హాఫ్ ఆఫ్ ద క్రిటిక్స్ ఏం చేస్తున్నారు అంటే కంపారిజన్ చేస్తున్నారు మెయిన్ పాయింట్ యు నెవర్ కంపేర్ ఇప్పుడు మీ పేరెంట్స్ అంటారు నువ్వు వాళ్ళతో కంపేర్ చేసుకోకు దీంతో కంపేర్ చేసుకోకు ఇది అంటే అసలు నువ్వేం చేస్తున్నావు భయ నాకు అర్థం కాదు నువ్వు యు ఆర్ బీయింగ్ క్రిటిక్ హ్యావ్ టు బి న్యూట్రల్ అంటే ఇప్పుడు నేను ఈవెన్ ఐఎమ్ గోర్ అల్ ఫ్యాన్ ఐఎమ్ ట్రైయింగ్ టు బీ న్యూట్రల్ ఇప్పుడు సినిమా మంచిగా ఉందంటే నాకు వరుణ్ నచ్చలే నచ్చలేదు అని చెప్తా కానీ అట్లాంటిది నువ్వు చూడకు నువ్వు ఆపకు ఎవరికో నచ్చ ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చదు నీ వల్ల నీకు నచ్చలేదు అని అందరికీ నువ్వు మెసేజ్ అట్లా ఇస్తున్నావు జనాలు దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు దట్ ఈస్ రాంగ్ థింగ్ వెరీ ఎంగేజింగ్ అంటే ఒక పిట్ట సౌండ్ కూడా ఇచ్చారు ప్రాపర్ గా అంటే మంగళం శ్రీనివాస్ ఇది అని అన్నప్పుడు ఆయన డీటెయిల్స్ మొత్తం ఇచ్చింది ఎట్లా అన్ని రివీల్ చేసి వదిలేస్తారు ఈయన పేరు కూడా మార్చుకోమని డయాబెటిక్ క్రిటిక్ అని ఎందుకంటే ఆయనకు ఆగట్లేదు కదా బ్రో అసలు ఆగదా ఆయనకి సినిమా మొత్తం ఫస్ట్ డే మొత్తం సినిమా ఇచ్చేస్తాడు ఈ క్యారెక్టర్ ఇట్లుంది ఈ క్యారెక్టర్ అట్లుంది ఆ క్యారెక్టర్ ఇట్లుంది అని ఈయనకు ఆగుతుందా అందుకే ఈయన క్రిటిక్ పేరు కూడా ముందు డయాబెటిక్ సో ఈ క్రిటిక్స్కి ఇచ్చే ముందు మా వాడు కంక్లూడ్ చేసే ముందు నేను ఒక ఫిలిం గురించి సమ్ పాజిటివ్ పాయింట్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఉందంటే మిస్టేక్స్ అండ్ కరెక్షన్స్ అనేది పెద్ద మాట వాడను ఎందుకంటే ఈ సినిమాలో చేసినటువంటి పని కానీ ఈ సినిమా ఇచ్చిన అవుట్పుట్ కానీ ఇది చేసినటువంటి ఇది కానీ ఒక ఆడియన్గా ఒక కామన్ మెన్గా నేను థియేటర్లో కూర్చున్నప్పుడు వాటర్ ఎక్స్పీరియన్స్డ్ అనేది కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే చెప్దాం అనుకున్నా నెంబర్ వన్ చాలా రోజుల తర్వాత అంటే ఎకిలి కామెడీ పక్కన పెట్టి ఈ మధ్య వస్తున్న డ్యాన్స్ షోలలో ఉన్న డబల్ మీనింగ్ డైలాగులు పక్కన పెట్టి ఒక ఇద్దరు కాన్వర్జేషన్స్లో బ్రహ్మాండంగా నవ్వులు పండించి జంజాల గారి టైంలో ఒక మంచి హాస్యం అంటాం కదా అలాగా ఆ క్యారెక్టర్ యొక్క నేపథ్యాలని మాట్లాడుతూ వాళ్ళ కాన్వర్జేషన్స్ ఎంత బాగా ఎంటర్టైన్ చేశారు అంటే అంటే ప్రతిసారి యాక్షన్ సీక్వెన్సో పాటో హీరోయిజమో లేవాల్సిన అవసరం లేదు ఒక కామన్ కాన్వర్జేషన్స్ కూడా కథను ముందుకు తీసుకెళ్తడంతో పాటు ఆడియన్ ఎంటర్టైన్ చేయడం ఆ పాయింట్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది అంటే చాలా రోజుల తర్వాత ఐ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే అందరూ నేపథ్యాన్ని స్లాంగ్ను పట్టుకున్న విధానం ఇప్పుడు రంగస్థలంలో ఒక ఊరిని ఊరిని సుకుమార్ గారు క్రియేట్ చేశారు అనే పాత్రల గురించి ఇంత గొప్పగా మాట్లాడుతూ ఉంటే అసలు చిత్తూరు రాయలసీమ స్లాంగ్ ఒక రకంగా ఒక శ్రీకాకుళంలో ఉన్నవాడికో ఒక హైదరాబాద్ ఒక ఆదిలాబాద్ ఉన్నటువంటికో చాలా పదాలు ఎక్కకపోవచ్చు బట్ ద వే దే ఎక్స్ప్రెస్ ద బట్ ద వే ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టరేషన్స్ కామెడీ అరే నాకు పది నిమిషాలు నన్ను హ్యాపీగా ఉంచడానికి ఆ మాత్రం చేయలేవారా అంటాడు అంటే వాడి ప్రేమలో ఒక చిన్న సైక్వైజ్ ఉంటుంది మనం ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే ఈ కామెడీలో ఏందంటే ఎట్లీస్ట్ జరుగుతుంది లాజిక్ చాలా దానికి పంచులేసామా ఆటో లేవట్టినామా బండి స్టార్ట్ చేసాం అట్లా కూడా కాకుండా ఎట్లీస్ట్ ఇస్ లాజిక్ ఇప్పుడు ప్రతి దాంట్లో ఆ జోక్లో కూడా లాజిక్ ఉంటుంది అండ్ థర్డ్ పాయింట్ నాకు మస్తు నచ్చింది ఏంటంటే ద డీటెయిలింగ్ అంటే దాన్ని సర్లిస్టిక్ సింబాలిజం షార్ట్స్ అనేవి కొన్ని ఉన్నాయి నాకు ఎంత నచ్చినాయి అంటే మీరు చెప్పిన అగ్గిపుల్ల సీక్వెన్స్ కానీ అంటే వాడు తగ్గడు వీడు పెరగడు వీడి పిజెన్స్ వాడు సింగిల్ ఫ్రేమ్ లో చెక్ చేయడము విక్రమ్ గారు నీకు ఆటో వాడు దేవుడు అని బయటకు వచ్చి కలేజా గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది కానీ ఒక పావును కొట్టినట్టు కొట్టాను అని రంగస్థలంలో జగద్బాబుని చంపినప్పుడు అంటే వెనక్ డైరెక్టర్ బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది కానీ నీకు ఇది ఎంత డీటెయిలింగ్ ఉందంటే ప్రతి క్యారెక్టర్ ప్రతి నేపథ్యం ఆ క్యాస్టింగ్ ఎంత బాగా అర్థం అంటే ప్రదానికి పెద్ద తెలిసిన ఆర్టిస్టే ఉండక్కర్లా మీరు చెప్పిన కేశవ్ క్యారెక్టర్ కానీ ఇప్పుడు ఏదో రంగమ్మత్త ఫేమస్ అయింది కాబట్టి అనుసూయని పెట్టలే ఆ ఒక్క సీన్ కోసం అనసూయ మ్యాక్సిమము ఏదో జూనియర్ ఆర్టిస్ట్లా కదులుతుంది ఏదో పెట్టాడు కాదు పెట్టాను నేను అనుకున్నా కానీ ఆ ఒక్క సీన్లో నిలబడి ఆ సీన్ తర్వాత సునీల్ పక్కన ఎస్ అనుసూయ ఇస్ ఎగ్జాక్ట్ అట్లది ఫాజిల్ అస్సలు ఆ ఎస్పీ క్యారెక్టర్ వాడు రావటం ఆ వాడు ఇట్లా ఆ వీడు కొట్టి వాడు బ్రాండ్ చెప్తాడు అని చెప్తాడు వాడు పీపుల్ కనెక్టెడ్ ఎగ్జాక్ట్లీ ఆ రూపులు థియేటర్లో శీలావతి అనేది కొంతమందికే తెలుసు యాక్చువల్గా ఎందుకు శీలావతి అంటారని అంత చిన్న డీటెయిల్తో కూడా ఒక ఎస్పీ లాంటి వాడు మాట్లాడాడు అంటే వాడు మళ్ళీ పట్టుకున్నది ఎవరిని గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని పట్టుకుంటాడు గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని పట్టుకొని వాడి చేతిలో ఉన్న గంజాయి సిగరెట్ తీసుకొని వీడు తాగుతాడు వీడు ఎంత కూరుడు అనేది ఒక సింబాలిక్ షాట్ లో చెప్పిస్తారు సాంగ్స్ కి సంబంధించి ఇది అనవసరమైన పాట లేకపోతే డాన్సర్ ఉన్నాడు అల్లు అర్జున్ లేకపోతే హీరోయిన్ ఏదో అందాలు చూపించాలి కాదు సామి సామి అనే సాంగ్లో అందాలు చూపించినా అది వాడికి చూపిస్తుంది కానీ ఆడియన్స్కి చూపించదు ఇప్పుడు రెండు కోట్ల రూపాయలతోటి ఇంత పెద్ద పార్టీ ఇస్తున్నారు వచ్చిన ఒక్కొక్కటి హీరోయిన్ లాగా ఉంది అనే రూళ్ళో మనుషులు అనుకోవాలి కాబట్టి ఇప్పుడు సంతలో జరిగే పాటలు మనం చాలా చూసుంటాం చాలా సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ గమ్యంలో ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ నుంచి గాలిసీను అండ్ ఈ క్యారెక్టర్ మారుతుంది సో వచ్చినమ్మ హీరోయిన్ లాగా పెట్టాడు అంటే వాడు ఆ పల్లెటూరు అడవిలో ఎంత తోపుతూరుని తీసుకొచ్చి ఉండాలి ఇప్పుడు జీన్ సినిమా అప్పుడు శంకర్ ఒక మాట చెప్తాడు ఒక రిక్షావాడు హీరోయిన్తో పాట పాడాలనుకుంటే అండమాన్లోనో లేకపోతే కట్ చేస్తే ఊటీలోనో సాంగ్ వచ్చేదండి నా హీరో హయ్యెస్ట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో డాక్టర్ వాడు అమెరికాలో పుట్టి పెరిగి హైయెస్ట్ ఎండీజ్ అవుతున్న డాక్టర్ మరి వాడు కలగంటే ఎట్లుండాలి అందుకే ఏడు వండర్స్ పెట్టిన జీన్స్లో అడువాడు ఫైనల్ అండ్ కంక్లూజన్ ఏంటంటే ఎస్ డెఫినెట్లీ వర్త్ టు వాచ్ పుష్ప ఈ ఫైవ్ మేజర్ సీన్స్ ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇక దేవిశ్రీ ఇవన్నీ చాలా రివ్యూలు చాలా వీడియోస్ లో చూసే ఉంటారు ఇవి ఎక్కడో కవర్ చేయలేదు ఈ పాయింట్స్ అని నాకు పర్సనల్ గా అనిపించింది క్వశ్చన్ మీరు కంక్లూడ్ చేయండి మీరు అనుకున్న లాస్ట్ పాయింట్ ఈ సినిమాకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు చెప్పిన తర్వాత నేను ఇంత చెప్పిన తర్వాత నేను రివ్యూ ఇస్తే బాగోదు ఫైవ్ బై ఫైవ్ నేను రివ్యూ ఇస్తే బాగోదు ఐఎమ్ స్టిల్ సెయింగ్ చూడండి డెఫినెట్లీ సో ఇది ఏదో చిన్న సైజు మీడియా యుద్ధం కాదులే కానీ పిచ్చి పిచ్చి రాత్రలు రాస్తే మాత్రం నెక్స్ట్ టైమ్ పేర్లు పెట్టి పలానా సంస్థ పలానా పత్రిక పలానా పిక్చర్ రివ్యూ ఇచ్చింది ఇది కరెక్ట్ కాదు అని పబ్లిక్గా చెప్పడం జరుగుతుంది అక్కడ దాకా వెళ్ళి దీన్ని గోల దాకా చేసుకోకుండా మీ పని మీరు చేసుకోండి మీకు డబ్బులు వస్తాయి కానీ మిమ్మల్ని ఆపేవాడు లేడు అడిగేవాడు లేడు అని మొదలైతే మాత్రం నెక్స్ట్ టైం పాయింట్స్ లాగా కాదు పేర్లు స్క్రీన్ షాట్ స్క్రీన్లతోటి వస్తారన్న వాదనతో చాలామంది ప్రేక్షకులు మరి వాళ్ళు బాధపడుతున్నారు థ్యాంక్స్ ఫర్ ది టైం అండ్ లవ్ యూ గైస్ టేక్ కేర్ బాయ్ రాజ్